హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కాలో కనిపిస్తుంది చూసారా? ఇక్కడైతే నిన్న ఒక కుక్కపిల్ల తన్నుకులారితో కనిపించిందండి. బయటకు రాలేక దాన్ని ఈదుతూ పాపం చాలా బాధేసింది. సరే ఎలాగైనా బయటకు తీద్దామని చెప్పి వెళ్ళేసరికి అది అక్కడ లేనే లేదు. ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ముందుకు కొట్టుకుండా వెళ్ళిపోయింది. సో అక్కడికి వెంటనే వెళ్ళేసి అక్కడ మనుషులు రిక్వెస్ట్ చేసి కొంచెం మనీ ఇస్తాను, దాన్ని తీయండి అని చెప్పేసి బతిమలాడితే సో వాళ్ళు కూడా వెంటనే ఒప్పుకొని అయితే దిగి తీశారు. సో నాకైతే చాలా జాగ్రత్త అండి మీరు ఇప్పుడు. అదే అదే అక్కడి నుంచి చూసి పరిగెత్తుకుంటూ వచ్చింది, తీద్దాంలే ఎట్లాగైనా అనేసి. నేను రోడ్డు మీద వెళ్తా ఉన్నాను, కనిపించింది, భయపడుతుంది పాప బిడ్డ. ఆగ్నానా తర్వాత పట్టుకోండి, ఏం చిన్నదే అది. అంతే అంతే తీసుకొచ్చేయండి మా. బతికింది బిడ్డ, అమ్మా ఫైనల్లీ కుక్క అయితే బతికింది. ఇందాక నుంచి దానికోసం మొత్తం కాలం అంతా ఎదుగుతున్నాం. ఎక్కడ పడ్డావు, ఎక్కడ ఇద్దుకొచ్చా? వెళ్ళిపోతున్నావా? దీనికోసం అయితే ఒక హాఫ్ కిలోమీటర్ మొత్తం వెతుక్కుంటూ వచ్చామండి. దాన్ని వెతుక్కుంటూ వచ్చేటప్పుడు మటుకు మధ్యలో ఎంతమంది ఇట్లా స్ట్రీట్ డాగ్ నీళ్ళలో పడిపోయింది అంటే అసలు ఎవరు దాని గురించి పట్టించుకోలేదు. చాలా బాధేస్తుంది ఆ విషయంలో మటుకు. సో మీకు మటుకు ఇలాంటివి ఏమైనా కనిపిస్తే ప్లీజ్ తేలిగ్గా వదిలేకండి, ఎందుకంటే ప్రాణం అనేది ప్రతి ఒక్కదానికి ప్రాణమే. సో ప్రతి ఒక్కదానికి మనం వాల్యూ అనేది ఇవ్వాలి. ఇలాంటి ఏమైనా ఆపదలో కనిపించినప్పుడు ప్లీజ్ వాటికి మీకు చేతనంత హెల్ప్ అయితే చేయండి. సో పప్పి అయితే హెల్తీగానే ఉందండి, కాకపోతే వాటర్లో పడిపోయేసరికి కొంచెం కంగారు పడుతూ ఉంది. సో అక్కడ దగ్గరలో ఎటువంటి షాప్స్ అయితే లేవు. సో మళ్ళీ వెళ్ళి దానికోసం ఫుడ్ అయితే తీసుకెళ్ళి ఫీడ్ చేశాను. ఈ వీడియో పరంగా ఒకటే చెప్తున్నాను, ఇలాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తే ప్లీజ్ ఖచ్చితంగా వాటికి మీకు చేతనంత సహాయం అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్ అండ్ బాయ్.